हेलो एवरीवन, वेलकम बैक टू आवर चैनल काव्येश्वर। ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను సపోర్ట్ చేసినందుకు। ఈ రోజు నేను మీకు పాలక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను। ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి। పుల్కాలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, ఇంకా జీరా రైస్ లోకి బిర్యానీలోకి కూడా బాగుంటుందండి। ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది। ఓకే అండి, వీడియో స్టార్ట్ చేసేద్దామా। పాలక్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఒక 1/2 కేజీ చికెన్ తీసుకోని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని 1/2 అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి। అందులో ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకోవాలి, ఒక 1/2 కప్ జీడిపప్పు తీసుకోవాలి, రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 8 వెల్లుల్లి రెమ్మలు, అరంగులం అల్లం తీసుకోవాలి, టేస్ట్ కి తగినంత సాల్ట్ తీసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 8 పచ్చిమిర్చి, ఒక కప్పు ఫ్రెష్ గా ఉన్న కొబ్బరి కాని లేదంటే ఎండు కొబ్బరి నానబెట్టి కాని తీసుకోవాలి, కొంచెం బటర్ తీసుకోవాలి, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి। ఇలా బాయిల్ చేసుకున్న వాటర్ లోకి బాగా వాష్ చేసి పెట్టుకు పాలకూరని యాడ్ చేసుకోవాలి। ఈ పాలకూరని హాట్ వాటర్ లో 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి। 3 మినిట్స్ కంటే ఎక్కువ కుక్ అవ్వనివ్వకూడదు, ఎందుకంటే పాలకూర కలర్ మారిపోతుంది, బ్లాక్ కలర్ కి వచ్చేస్తుంది। ఇలా ఒక 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఈ పాలకూరలోని వాటర్ మొత్తం వంచేసేయాలి। ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ పాలకూరలోని వాటర్ మొత్తాన్ని తీసేసేయాలి। పాలకూరని ఆ హాట్ వాటర్ లో అలాగే స్టవ్ ఆఫ్ చేసి ఉంచేస్తే పాలకూర ఇంకొంచెం కుక్ అయ్యి బ్లాక్ కలర్ లో వచ్చే ఛాన్సెస్ ఉంది, అందుకే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్ కొబ్బరి ముక్కలు, 1/4 కప్పు జీడిపప్పు ముక్కలు, 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 8 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, చాలా ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని పాన్ కొంచెం హీట్ ఎక్కాక 1.5 గరిట ఆయిల్ యాడ్ చేసుకోవాలి, బటర్ ఉంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు। ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి। ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఈ పేస్ట్ మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా కొంచెం బాగా ఫ్రై అయిపోయాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇది బాగా ఫ్రై చేసుకోవాలి।
బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ కి ఈ పేస్ట్ మొత్తం పట్టేలాగా ఇందులో ఉన్న వాటర్ మొత్తం అయిపోయి కొంచెం రోస్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోకపోతే పచ్చి వాసన వస్తుందండి గుర్తుపెట్టుకోండి సో ఇలా బాగా ట్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 450 ml వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషస్ బాగా కుక్ అవనివ్వాలి అప్పుడు మనకి ముక్క బాగా స్మూత్ గా వస్తుంది ఈ లోపు మనం ఈ పాలకూరని గ్రైండ్ చేసుకుందాం ఒక 10 నిమిషస్ తర్వాత చూస్తే ఈ చికెన్ బాగా కుక్ అవుతూ ఉంటుంది ఈ చికెన్ మొత్తం కొంచెం దగ్గర పడేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ మనకి చపాతీలోకి పుల్కాలోకి చాలా చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఎక్కువ స్పైసెస్ ఉండవు చపాతీలోకి పుల్కాలోకి సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఈ కర్రీలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకుంటున్నాను ఐ మీన్ పాలక్ పేస్ట్ ని ఈ పాలక్ పేస్ట్ మొత్తం చికెన్ కి పట్టేంత వరకు ఈ చికెన్ ని బాయిల్ చేసుకోవాలి ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి పాలక్ చికెన్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇంకెప్పుడు చికెన్ చూసినా ఇలా చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ పాలకూర మొత్తం చికెన్ కిలా బాగా పట్టేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇంతే అండి ఇప్పుడు ఈ చికెన్ ని గార్నిష్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రెష్ గా ఉన్న బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ లేకపోతే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ బటర్ ఈ కర్రీకి చాలా చాలా టేస్ట్ ఇస్తుందండి ఒకవేళ బటర్ లేదు అనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం ఇంతే అండి మనకి పాలక్ చికెన్ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఈ పాలక్ కూర హెల్త్ కి కూడా చాలా చాలా మంచిదండి ఇలా ఒక 2 మినిట్స్ పాటు బటర్ వేసిన తర్వాత కుక్ అవనివ్వాలి ఇంతే అండి చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చికెన్ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి